శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి కుటుంబ స్థానం రెండవ ఇంట్లో ఇక్కడ రవి శుక్రుడు ఉండడం, తృతీయ స్థానంలో రాహువు, అదేవిధంగా భాగ్యస్థానంలో కేతువు, అలాగే మనం చూసుకుంటే రాజ్యంలో చూస్తే శని ప్లస్ గురువు ఇద్దరు వక్రంలో వక్రశిగ్రత పొంది ఉండడము, అలాగే లాభస్థానంలో చూస్తే కుజుడు ఈ యొక్క ప్రభావం చూస్తుంటే అద్భుతంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. మేషరాశి వారు వాళ్ళు అనుకున్న పనులన్నీ సవ్యంగా చేసుకోవడానికి, వ్యాపార వ్యవహారాలు మళ్ళా రీస్టార్ట్ చేయడానికి మంచి సమయం ఆసన్నమైందని చెప్పడానికి అవకాశం ఉంది. బుధుడు ప్లస్ రవి ఇద్దరు కుటుంబ స్థానంలో ఒక విశేషమైన స్థితిని చెప్తాం. శుక్రుడు స్వక్షేత్రంలో కూడా ఉండడు, కూడా ఒక యోగం కింద చెప్పుకుంటాం. అంటే లగ్నానికి ఉచ్చస్థితి అయినటువంటి రవి కూడా సెకండ్ హౌస్లో కూర్చుని చక్కగా బుధుడితో కలిసి ఉండడం, యోగంలో ఉండడం వల్ల ఎటువంటి వ్యాపారాలు ఆరంభించినా, కొత్త వ్యవహారాలు నడిపించడానికి ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంది. స్పెషల్లీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శ్రీకారం చుట్టండి. ఈ కరోనా అనే వ్యవస్థ నుండి మనం బయటపడుతున్నట్టుగానే కనబడుతుంది. ఈ 15వ తారీఖు నుండి ఏదైతే మీరు ఆరంభిస్తారో ఇంకా అక్కడ నుండి పుంజుకోవడము, తర్వాత మీరు ఒరిజినాలిటీ రియల్గా మీ మొదటి వ్యాపార వ్యవహారాలు ఉన్నాయో అలా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు కూడా చక్కగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పీజీ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడానికి, విదేశాలకు వెళ్ళడానికి చేసే మార్గాలు ఏవైతే ఉందో ఒకటి ఒకటి ఓపెన్ అవ్వడానికి అవకాశం బాగా కనబడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ కనబడుతుంది. వివాహ ప్రయత్నాల్లో అన్నీ కొంచెం నాంచినట్టు ఉంటుంది, కానీ డెఫినెట్గా సక్సెస్ అయితే ఉన్నది. నవంబర్ 15 వరకు కూడా గురుబలం ఉంది కాబట్టి మాత్రం భయపడక్కర్లేదు. కొంచెం అటువంటి ప్రయత్నాలు, గృహప్రవేశాలు, గురు కొనడాలు ఇలాంటి వాటిలో కూడా కొంచెం ఆసక్తికరమైన పనులు కానీ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది మేషరాశి వారికి. ఇలాగే మనం చూస్తుంటే దూర బంధువుల నుండి శుభవార్తలు కూడా వినే అవకాశం కనబడుతుంది. ఇక రాజ్యంలో శని గురువులు ఇద్దరు కూడా వక్రంలో ఉండడం వల్ల వక్రగతి పొంది ఉండడం, తర్వాత అదే సమయంలోనే అక్కడ చూస్తే సొంత ఇంట్లో శనీశ్వరుడు ఉండడం కూడా ఇదొకంగా ఒక ప్లస్ పాయింట్ కింద ఉంటుంది. కాబట్టి కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఏదో ఒక ఆదాయం అనేది 15వ తారీఖు నుండి ఉద్యోగస్తులు అనుకోండి, వ్యాపారస్తులు అనుకోండి, లేకపోతే సొంత వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ, లఘు పరిశ్రమ వాళ్ళకి కానీ అందరికీ ఒక యోగంగానే కనిపిస్తుంది. ఏమాత్రం భయపడక్కర్లేదు. మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటే ఇలాగండి, గురుమంత్ర సాధన డెఫినెట్గా ఒక సక్సెస్ రేట్ అని పెరగడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.